అభాగ్యురాల్ని ఆదుకున్న ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన మట్టిపల్లి చంద్రమ్మ 90 సంవత్సరాల వృద్ధురాలు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు చంద్రయ్యకు 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి. అవిటితనంతో బాధపడుతున్నప్పటికీ గ్రామంలో ఇల్లిల్లు తిరిగి తల్లి కోసం అన్నం అడిగి తెచ్చిపెడుతున్నాడు. శిథిలావస్థకు చేరుకున్న పూరి గుడిసెలోనే ఆ అభాగ్యులు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. అదే గ్రామానికి చెందిన హైదరాబాద్ ఎల్బీ నగర్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న అంజపల్లి నాగమల్లు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా తమ గ్రామంలో నివసిస్తున్న అభాగ్యులైన తల్లి కొడుకుల గురించి తెలుసుకొని వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తన దగ్గర ఉన్న బంగారాన్ని కుదోపెట్టి మరీ ఆ అభాగ్యుల కోసం 65,000 రూపాయలతో ఇంటిని నిర్మించడంతో పాటు తానే స్వయంగా దగ్గర ఉండి మరీ గృహప్రవేశం కూడా చేయించాడు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ల స్ఫూర్తితోనే ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నానని చెబుతున్న ఈ పోలీస్ మనందరికీ స్ఫూర్తిగా నిలవడం హర్షణీయం. వెరీ గుడ్. అక్కడ కట్ చేయదు అర్జున్ అర్జున్. నా పేరు అంజపల్లి నాగమల్లు. నేను ఎల్బీ నగర్ ట్రాఫిక్ పీఎస్లో అడిషనల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఒకరోజు ఈ పేపర్ న్యూస్లో చూడడం జరిగింది, అమ్మకే అమ్మయ్యాడు అని ఒక 90 సంవత్సరాల వృద్ధురాలు, అదేవిధంగా తనకున్నటువంటి కొడుకు 50 సంవత్సరాల కొడుకు, 2 కాళ్ళు కూడా లేవు అతనికి. వీళ్ళు ఇల్లు లేకుండా చాలా దీనావస్థలో జీవితాన్ని గడుపుతున్నారని తెలిసిన తర్వాత వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చూస్తే ఇక్కడ వాళ్ళ ఇంటి పైన మొత్తం ఇల్లు కూలిపోయి ఉంది, ఎలాంటి ఇల్లు లేదు. వాళ్ళకున్న జాగలో మంచం, కుక్కి మంచం వేసుకొని పడుకొని ఉన్నారు. బాగా ఎండ కొడతా ఉంది, అయినా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయానికి నేను చెల్లించి మా యొక్క డీజీపీ గారు అయినటువంటి మహేందర్ రెడ్డి సారు ఈ ప్రీఫుల్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా ప్రజలకు చేరువ కావాలా, పోలీసు వాళ్ళు సేవ చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మా యొక్క రాచకొండ కమిషనర్ అయినటువంటి మహేష్ భగవత్ సారు ప్రత్యక్షంగా ఈ చైల్డ్ లేబర్ గురించి, ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని అదేవిధంగా ఇప్పుడు బంగారు తెలంగాణ కావాలంటున్నాం కాబట్టి దాంట్లో మా లాంటి ఉద్యోగస్తులు కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో నేను వీళ్ళకు ఒక ఇంటిని నిర్మించాలని అనుకున్నాను. నేను అనుకున్న క్రమంలో యాచల్గా నా దగ్గర ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందికరంగా ఉండే, అయినప్పటికీ నా దగ్గర ఉన్నటువంటి చైను, నా యొక్క బంగారు ఉంగరాన్ని, అదే మా పాపకు సంబంధించినటువంటి 2 బంగారు గాజులు, ఇవన్నీ కూడా ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి దాదాపు ఒక 65,000తోటి ఈ యొక్క ఇంటిని నిర్మించి ఈరోజు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే సమాజంలో మనం మంచిగా బతకడమే కాకుండా మనతోటి ఉన్నటువంటి చాలా దీనస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి మనం కొంత చేయూతని ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితాలు మెరుగుపడే అవకాశం ఉంటాయి అనే ఉద్దేశంతో వాళ్ళు చలికి ఇక్కడ చాలా కుక్కలు అవన్నీ వాళ్ళ పక్కన తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నైట్ టైంలో వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు, చలికి వణికిపోతూ ఉన్నారు. కాబట్టి ఒక ఇంటిని నిర్మించినట్టయితే వాళ్లకు రక్షణగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది.